వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్. ఈరోజు వాటర్ బాటిల్స్లోను మినీ కంపోస్ట్ తయారీ విధానం ఫస్ట్ వీడియో పెట్టాను కదా, తర్వాత నెల రోజుల తర్వాత కంపోస్ట్ తయారైపోయినాక ఈ బాటిల్స్లోది ఏం చేయాలన్నదే ఈ వీడియో ద్వారా చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలా బాటిల్స్లో కిచెన్ వేస్ట్ వేసాం కానీ ఇది నెల రోజులకి ఈ విధంగా కంపోస్ట్ తయారవుతుంది. ఈ కంపోస్ట్ తయారు చేయటం బాగా వచ్చుండాలి. తయారు చేయటం బాగా వచ్చుంటేనే ఇలా కంపోస్ట్ రెడీ అవుతుంది. గార్డెన్ సాయిల్ కొంచెం తీసుకొని ఒక వంతు దాంట్లో ఈ తయారైన కంపోస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వేసవకాలం కాబట్టి కంపోస్ట్ త్వరగా తయారవుతుందని ముందు వీడియోలో కూడా చెప్పాను. ముందు వీడియోలో చాలామంది అడిగారు కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత వాటర్ పోయాలని. మనం కిచెన్ వేస్టే కుళ్ళిపోయి ఇలా కంపోస్ట్లా తయారవుతుంది, వాటర్ ఏం పోయకూడదు, పొడిగా ఉంటే మజ్జిగ చల్లుకోవాలని చెప్పాను. గుడ్డు పెంకులు కానీ ఇంకా కంపోస్ట్ తయారవ్వకపోతే కనుక అవి తీసేయండి. ఈ గార్డెన్ సాయిల్ను కంపోస్ట్ బాగా కలపాలి, రెండు ఈక్వల్గా ఉండాలి సమానంగాను. రెండు బాగా కలిపిన తర్వాత మొక్క మొదట్లోను కొంచెం మట్టి తీసేసి ఇలా వేసుకోవడం వలన మొక్కలు చాలా గ్రీనరీగా ఉంటాయి, ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ బాగా వస్తాయి. ఇప్పుడు వేసవకాలంలో మా మొక్కలు కూడా చాలా మటుకు ఎండిపోయినట్లు అయినాయి. ఇలా చేయటం వలన చాలా గ్రీనరీగా మారినాయి మొక్కలు, అవి చూపించడం కొరకే ఈ వీడియో తీసాము. చాలామంది గార్డెనింగ్ కూడా చేయటం తెలియదు కదా, వాళ్ళకు కూడా ఈ వీడియో. కొంచెం మట్టి తీసేయాలి మొక్క మొదట్లోను. మట్టి తీసివేసిన తర్వాత రెండు కలిపాం కదా కంపోస్ట్ అను గార్డెన్ సాయిల్, అది వేసుకోవాలి. రెండు గుప్పిళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసిన తర్వాత మామూలు మట్టి వేసేసేయాలి. ఇలా కంపోస్ట్ అవి వేసుకున్నప్పుడు రెండు పూట్ల వాటర్ పోసుకోవాలి మొక్కలకి. బాగా ఎక్కువ కంపోస్ట్ చేయటం రాని వాళ్ళకి సింపుల్గా ఇలా చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క మొక్కకి రెండు గుప్పిళ్ళు వేసుకుంటే సరిపోతుంది కంపోస్టు. ఇలా వేసిన తర్వాత కంపోస్ట్కి ఎండ మాత్రం తగలనివ్వకూడదు, పైన మట్టి కప్పి వేయాలి, అప్పుడే బాగా పనిచేస్తుంది. వేరే ఎరువులు ఏమి వేయకుండా ఇలా కిచెన్ వేస్ట్తో తయారు చేసిన ఎరువు వేయటం వలన మొక్కలు చాలా ఏపుగా పెరుగుతాయి. ముందు వీడియోలో పెట్టింది మినీ కంపోస్టు, చూసిన వాళ్ళు మీరు స్టార్ట్ చేసి ఉంటే కనుక కంపోస్ట్ తయారైందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఇలా ప్రతి మొక్కకి కొంచెం కొంచెం వేసుకోవటం వలన
ఇప్పుడు వర్షాలు పడతాయి కాబట్టి అప్పుడు మొక్కలు చాలా బాగుంటాయి. కంపోస్టు ఎక్కువ తయారు చేసుకునేటప్పుడు అది ప్రాసెస్లో ఉంటే కనుక శానిటరీట్ ఎంత వేయాలన్నదే వీడియో పెట్టాము, అది కూడా చూడండి, బాగా క్లారిటీ వస్తుంది మీకు. ప్రతి వీడియోలో ఇలాగే చెప్తున్నాం అనుకోకండి, చాలామందికి కంపోస్ట్ చేయటం రాదు కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది. ఈ కంపోస్ట్ వేసుకోవడం వల్ల వర్షాలు పడినాక మీరే ఆశ్చర్యపోతారు మీ మొక్కలకి ఇలా వేసుకోవటం వలన ఎంత గ్రీనరీగా ఉంటాయో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.